ముందస్తు ఎన్నికలు వస్తాయన్న వార్తలు రావడంతో రాష్ట్రంలో పొలిటికల్ ఇంజనీరింగ్ పెరిగింది. సోషల్ ఇంజనీరింగ్, పొలిటికల్ ఇంజనీరింగ్ అంటారు. సోషల్ ఇంజనీరింగ్ అంటే వివిధ కులాలు వాటిని ఎలా తన వైపు తిప్పుకోవాలి, ఎలా తమ కన్విన్స్ చేసుకోవాలి, దీన్ని సోషల్ ఇంజనీరింగ్ అంటారు. పొలిటికల్ ఇంజనీరింగ్ అంటే ఎలా తన రాజకీయ శక్తులు యుక్తులు ప్రయోగిస్తూ ఉండాలి అనేది పొలిటికల్ ఇంజనీరింగ్ అని అవ్వచ్చేమో. తెలంగాణలో కూడా ఈ పొలిటికల్ ఇంజనీరింగ్ మళ్ళీ మొదలైంది. ఇందులో కీలకమైంది ఏంటంటే తమ బలాన్ని ఎలా పెంచుకోవాలి అని గతంలో అధికారంలో ఉన్నవారు ఆలోచించేవారు. ఎప్పుడైనా ఎన్నికల దగ్గర వస్తే ఇమీడియట్ ఫోకస్ ఏముండేది అంటే హౌ టు స్ట్రెంగ్తెన్ దెమ్సెల్స్, ప్రజల్ని ఎలా ఆకర్షించాలి, కొత్త పథకాలు ఏది అనౌన్స్ చేయాలి, ఎలా సమాయత్తపరచుకోవాలి రిసోర్సెస్ను కార్యకర్తల్ని. ఇది ఒకప్పటి రాజకీయం, ఇది ఇప్పుడు కొనసాగుతుంది, ఇది ఫస్ట్ చేస్తారు. కానీ ఇప్పుడు కొత్తగా ఇన్నోవేషన్ ఏంటంటే పాలిటిక్స్లో, పాలిటిక్స్లో కూడా ఈ నిరంతర ఇన్నోవేషన్ జరుగుతూ ఉంటుంది. అంటే ఎకానమీలో ఇన్నోవేషనే కాదు, టెక్నాలజీలో ఇన్నోవేషనే కాదు, పాలిటిక్స్ ఈజ్ ఆల్సో ఎమర్జింగ్ యాజ్ అన్ ఇండస్ట్రీ, కొత్త ప్రొఫెషన్గా ఎమర్జ్ అవుతుంది పాలిటిక్స్, పొలిటికల్ కన్సల్టెన్సీ. బహుశా రేపు పొలిటికల్ ఇంజనీరింగ్ అనే కోర్సులు కూడా ఏర్పడతాయేమో. అంటే పాలిటిక్స్ను కూడా ఒక మేనేజ్మెంట్ సైన్స్గా డెవలప్ అవుతుంది. అంటే ఈ పొలిటికల్ మేనేజ్మెంట్లో కీలకమైన అంశం ఏంటంటే తాము ఎదగడమే కాదు, తాము పెరగడమే కాదు, ప్రత్యర్థుల్ని ఎలా బలహీనపరచాలి, ప్రత్యర్థుల్ని బలహీనపరచడము ద్వారా తాము రాజకీయాల్లో ఎలా ఎదగాలి. అయితే ఇది ఏదో ఇప్పుడే స్టార్ట్ అయిందని మనం చెప్పలేం. మహాభారత కాలంలోనే మనం చూస్తాం శకుని రాజకీయం, శల్యుడు పాండవ పక్షపాతి. కానీ శల్యుడు పాండవ సైన్యములో యుద్ధానికి చేరటానికి సైన్య సమేతంగా వెళ్తూ ఉంటాడు. అప్పుడు మధ్యలో శకుని దారి మళ్లిస్తాడు, దారి మళ్లించి కౌరవుల వైపు డిఫెక్ట్ చేయించుకుంటాడు. కౌరవుల వైపు డిఫెక్షన్ అయిన తర్వాత బాధపడతాడు. అప్పుడు ధర్మరాజు ఆయనకు ఇంకో ఐడియా ఇస్తాడు, నువ్వు కౌరవుల్లోనే ఉంటూ పాండవులకు పనిచేయి అని, కర్ణుని సారథిగా ఉంటూ కర్ణుని డిస్కరేజ్ చేయడం ద్వారా పాండవులకు బెనిఫిట్ చేస్తాడు. అందుకే తెలుగులో కొత్త పదమే వచ్చేసింది, శల్య సారథ్యము అని. శల్య సారథ్యము అంటే నీవు నీవాడుగానే ఉంటాడు కానీ దెబ్బతీస్తుంటాడు. ఇంకా రాజకీయ పార్టీలు ఈ శల్య సారథ్యం మొదలు కాలే, అది బహుశా నెక్స్ట్ ఫేజ్లో అవుతుందేమో. కానీ ఈ డిఫెక్షన్ అంటే ఎదుటి వాళ్ళ నుంచి తన వైపు తిప్పుకోవడం, అందువల్ల ఆ డిఫెక్షన్లో ఒక భాగం ఏంటి అంటే గతంలో కూడా ఉండే డిఫెక్షన్స్. కానీ గతంలో ఎలా ఉండే అంటే మెజారిటీ ప్రభుత్వానికి రానప్పుడు లేదా బొటాబొటి మెజారిటీ అంటే వెరీ స్మాల్ వేపర్ థిన్ మార్జిన్ ఉన్నప్పుడు తమ పొజిషన్ను కన్సాలిడేట్ చేసుకోవటానికి అధికార పార్టీ ప్రతిపక్షాలకు చెందినటువంటి నాయకుల్ని ఎమ్మెల్యేలు ఎంపీలు కొనుగొనేవారు. ఇది ఓన్లీ వెన్ దే నీడ్ దెమ్ ఫర్ గవర్నమెంట్ ఫార్మేషన్ లేదా గవర్నమెంట్ నిలుపుకోవటానికి. ఏదన్నా పొలిటికల్ క్రైసిస్ వచ్చి తమ పార్టీ ప్రభుత్వం పతనం అవుతుంది అని అనుకున్నప్పుడు ఆ పొలిటికల్ క్రైసిస్ నుంచి బయటపడటానికి డిఫెక్షన్స్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఇది రియాక్టివ్ డిఫెక్షన్స్, పాలిటిక్స్లో రియాక్టివ్ డిఫెక్షన్స్ అంటే ఒక సిచ్యువేషన్కు రియాక్ట్ అయి డిఫెక్షన్స్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఆ సిచ్యువేషన్ అనేది మెజారిటీ లేకపోవడమో లేదా మార్జినల్ ఆధిక్యత మాత్రమే ఉండడమో లేదా ఒక పొలిటికల్ క్రైసిస్ వచ్చి మెజారిటీ పోతుందో అనే భయం ఉండడమో. ఇది సిచ్యువేషన్ డ్రివెన్ డిఫెక్షన్స్ అంటే రియాక్టివ్ డిఫెక్షన్స్. ఇప్పుడు ఆ రియాక్టివ్ డిఫెక్షన్ నుంచి దాటి ప్రొయాక్టివ్ డిఫెక్షన్స్, అవసరం ఉన్నా లేకపోయినా తమకు అవసరంతో సంబంధం లేదు, చాలా కంఫర్టబుల్ మార్జిన్స్ ఉండొచ్చు, తమ పార్టీలో వ్యతిరేకత కూడా రావచ్చు, ఇబ్బందులు కూడా రావచ్చు, అయినా కూడా ఎదుటి పార్టీ నుంచి ప్రతిపక్షాలను బలహీనపరిచేందుకు, ప్రతిపక్షాలని దెబ్బతీసేందుకు డిఫెక్షన్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇది ఒక కొత్త ట్రెండ్. ఇది ఇప్పుడు తెలంగాణలో మనం చూసాం. తెలంగాణలో ఎలా స్టార్ట్ అయింది, టీఆర్ఎస్కు దాదాపు స్లైట్ మార్జిన్తో బయటపడింది, 63 సీట్లు వచ్చాయి, స్లైట్ మార్జిన్ అంటే ఒక 4-5 ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతుంది. ఆ దశలో టీఆర్ఎస్కు ఒక అనుమానం వచ్చింది, తన ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రత్యర్థులు కుట్రలు పన్నుతున్నారు. ఇది అనుమానమా నిజమా మనకు తెలియదు,
నిజం కాకూడదని ఏం లేదు. ఎందుకంటే గత చరిత్ర కాంగ్రెస్ చరిత్ర చూస్తే దేశంలో అనేక ప్రతిపక్ష ప్రభుత్వాలను ఇలా కూల్చిన చరిత్ర కాంగ్రెస్కుంది. కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఇలా ప్రభుత్వాలు కూల్చి ఆయారాం గయారాం కల్చర్ను ప్రవేశపెట్టి ఈ చరిత్ర అంతా కాంగ్రెస్కుంది. అందువల్ల కేసీఆర్కి వచ్చిన అనుమానాలని మనం తప్పుబట్టలేం. కానీ అందువల్ల మొదలు పెట్టాడు. కానీ అదే సమయంలో అక్కడికి ఆగాడా? తనకు కన్సాలిడేట్ అయినాక కూడా ఇంకా ఎమ్మెల్యేలను ఎంపీలను తన స్టాక్ నిండి గోడౌన్ నిండిపోయినాక కూడా ఇంకా 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 తెచ్చుకుంటూనే ఉన్నాడు. ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వచ్చే వరకు మాజీలను కూడా తెచ్చుకునే కార్యక్రమం మొదలైంది. సర్పంచ్ స్థాయి నుంచి మంత్రుల స్థాయి వరకు ఇది అతనికంటే గనుడు ఆచండ మల్లన్న అన్నట్లు చంద్రబాబు నాయుడు ఇంకా దాన్ని చాలా సుసంపన్నం చేశాడు ఈ ప్రక్రియను. ఈ అది ఎన్రిచ్డ్ దిస్ ప్రాసెస్ చేసి భారీ ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశాడు. దీనికి అయ్యో ఇది అన్యాయమని జగన్ అంటున్నాడు. మరి రాజశేఖర రెడ్డి చేసిన పని ఏంటి? రాజన్న రాజ్యంలో కూడా ఇదే జరిగింది. రాజన్న రాజ్యంలో టీఆర్ఎస్ను నిట్ట నిలువున చీల్చి సగం మంది ఎమ్మెల్యేలను పట్టుకుపోలేదా? పివి నరసింహారావు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్నప్పుడు సగం టీడీపీని నిట్ట నిలువున చీల్చలేదా? సో ఇందులో ఏ పార్టీ అనేది కాదు, మన తెలుగులో ఒక పాట ఉంది సినిమా పాట, ఏ పాపం చేయనోడు మొదలు రాయి కొట్టాలి అని. ఇప్పుడు నిజంగా ఇందులో ఏ రాజకీయ పార్టీకి నిజాయితీ ఉంది? ఈ డిఫెక్షన్స్ చేయని పార్టీ ఏంది? టీఆర్ఎస్ చేస్తుంది, బీజేపీ టీడీపీ చేస్తుంది, కాంగ్రెస్ దాంట్లో అసలు పండి తల వెంటికలు తెల్లబడ్డాయి. బీజేపీ అసలు రాష్ట్రాల రాష్ట్రాలనే కబలించింది. రాత్రి రాత్రి నితీష్ కుమార్ని లేపుకెళ్ళారు ఎలోపుడు విత్ నితీష్ కుమార్. ఇవన్నీ మనం చూస్తున్నాం. అందువల్ల ఇవాళ నో పార్టీ ఇస్ అబౌట్ దిస్. అన్ని రాజకీయ పార్టీలు ఈ పని చేస్తున్నాయి. దానికి ఏదైనా ఎక్కువ తక్కువ, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటారు మా వాళ్ళు డిఫెక్షన్స్ అయ్యారు కానీ కండువాలు కప్పలేదు, మేము మంత్రులుగా తీసుకోలేదు, మేము మంత్రులుగా తీసుకోలేదు, ఎమ్మెల్యేలు మాత్రమే తీసుకున్నామని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. టీఆర్ఎస్ వాళ్ళు అంటారు మేము ఒక్కరిని డిఫెక్ట్ అయిన మంత్రి చేసాం, టీడీపీలో ఐదుగురిని చేశారంటారు. అసలు ఈ దీంట్లో డిగ్రీ ఆఫ్ డిఫరెన్స్ వెతుకుతున్నారు తప్ప మేము ఈ డిఫెక్షన్ పొలిటికల్ కల్చర్కే మేము వ్యతిరేకము అనే స్టాండ్ ఏ పార్టీ కూడా తీసుకోవడం లేదు. ఆ మాటకి వస్తే జగన్మోహన్ రెడ్డి 2012లో ఊపున్నప్పుడు తెలుగుదేశం నుంచి చాలామంది ఎమ్మెల్యేలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరారు. అయితే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాదన ఏంటంటే వాళ్ళని రిజైన్ చేయించి నేను పోటీ పెట్టించాను, రిజైన్ చేయించి పోటీ పెట్టించారు. బట్ ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే రిజైన్ చేయించి పోటీ పెట్టించడం మంచిది, ఇట్స్ రియల్లీ కరెక్ట్ స్టాండ్. కానీ బట్ పొలిటికల్ డిఫెక్షన్స్ తీసుకున్నారుగా. అంటే టీడీపీలో ఉంటే ఆ ఎమ్మెల్యే దరిద్రుడు, వైసీపీలో ఉంటే పుణ్యాత్ముడ. చంద్రబాబు నాయుడు విధానం ఏంటి? జగన్మోహన్ రెడ్డి పక్కనుంటే ఆ ఎమ్మెల్యే దరిద్రుడు, నా పార్టీలో చేరితే పుణ్యాత్ముడు, అతని మంత్రి పదవులు కూడా ఇస్తాను. అసలు ఇదేమన్నా రాజకీయమా? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్నంత కాలం వాళ్ళు అవినీతి పనులు, టీడీపీకి వచ్చి చేరిన మరుక్షణం వారిని మించిన నీతి నిజాయితీవంతులు ఇంకోరు ఉండరా? వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చి పట్టాభిషేకాలు చేసి వాళ్ళను సకల మర్యాదలతో లాంఛనాలతో గౌరవిస్తారా? ఇదేనా రాజకీయ సంస్కృతి? నిజంగా టీడీపీకి అవసరం ఉందా? ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండంగా మెజారిటీ ఉంది, అసలు అవసరమే లేదు. దానికి టీడీపీ వాదన ఏంటంటే కరెక్టే, మరి జగన్మోహన్ రెడ్డి అన్నాడుగా మొదలు గవర్నర్ కలిసి వచ్చినాక 20 మంది ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారు అన్నాడు. ఈ టచింగ్ కార్యక్రమం ఏంటి మరి? ఎందుకు ఉండాలి టచ్లో? ఏ 2019 దాకా జగన్ వెయిట్ చేయాల్సి ఉండే, టచ్లో ఉండాల్సిన అవసరమే లేకుండేది కదా. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి టచ్లో ఉన్నాడు అని అన్నారో వీళ్ళు టచ్లో ఉండడమే కాదు ఇక చేయబట్టి లాక్కెళ్ళిపోయారు. అంటే ఒని మించిన వాళ్ళు ఒకరే తప్ప ఇందులో ఎవరూ హానెస్ట్ కాదు. పొలిటికల్ ప్రాపరిటీ, పొలిటికల్ ఇంటెగ్రిటీ ఏ రాజకీయ పార్టీకి లేదు, ప్రధానంగా ఉన్న ఏ పార్టీ లేవు. ఇవాళ అన్ని పార్టీలు కూడా ఈ ఫిరాయింపుల కల్చర్ను ప్రోత్సహించినవే, ఫిరాయింపుల కల్చర్లో బెనిఫిట్ అయింది. ఆ మాటకైతే ఆపరేషన్ ఆకర్ష్ అనేది కాంగ్రెస్ పాలనలోనే మొదలైంది, అది రాజశేఖర రెడ్డి టైంలోనే ఆపరేషన్ ఆకర్షణ పదమైంది. ఆ మాటకైతే రాజశేఖర రెడ్డి కాదు, పివి నరసింహారావు కాలంలో ఉంది, అంతకుముందు కూడా ఉంది. అందువల్ల ఈ రాజకీయ కల్చర్ టీఆర్ఎస్తో మొదలు కాలేదు, టీఆర్ఎస్తో ఎండ్ కాదు. అదే సమయంలో టీఆర్ఎస్ నుంచి ఆశించింది ఏంటి? ఒక కొత్త రాజకీయ సంస్కృతి రావాలి, కొత్త రాష్ట్రంలో కొత్త రాజకీయ సంస్కృతి వస్తుందని ఆశించారు. కానీ ఆ రాజకీయ సంస్కృతి రాలేదు. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వాళ్ళు, తెలంగాణ ఉద్యమంపై రాళ్ళీసిన వాళ్ళు, తెలంగాణ ఉద్యమంపై తుపాకులు ఎక్కబెట్టిన వాళ్ళు కూడా టీఆర్ఎస్లో చేరి
పునీతులై అత్యున్నత తెలంగాణ వాదులుగా పునర్జన్మనెత్తారు. అంటే అర్థం ఏంటి? వేరే పార్టీలో ఉంటే తెలంగాణ ద్రోహులు, టీడీపీలో ఉన్న వాళ్ళు తెలంగాణ ద్రోహుల పార్టీని టీఆర్ఎస్ విమర్శించింది. ఆ తెలంగాణ ద్రోహుల పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉన్న చాలామంది తెలంగాణ ద్రోహుల్ని ఇవాళ టీఆర్ఎస్ తీసుకుంది. అంటే తెలంగాణ తెలుగుదేశంలో ఉంటే తెలంగాణ ద్రోహులు అవుతారు, టీఆర్ఎస్లో ఉంటే తెలంగాణ వాదులవుతారు, టీడీపీలో ఉంటే నవ్యాంధ్ర భవ్యాంధ్ర నిర్మాతలవుతారు, వైసీపీకి వెళ్ళిపోతే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ద్రోహులు అవుతారు, వైసీపీలో ఉంటే ఆంధ్రప్రదేశ్ ద్రోహులు అవుతారు, టీడీపీలోకి వస్తే నవ్యాంధ్ర దివ్యాంధ్ర భవ్యాంధ్ర నిర్మాతలు అవుతారు. అందువల్ల ఈ ఆపరేషన్ ఆకర్ష్ అనేది రాష్ట్ర రాజకీయాలు, తెలంగాణ ఆంధ్రానికి కాదు, తెలంగాణ ఆంధ్ర కర్ణాటక గోవా మణిపూర్ అరుణాచల్ ప్రదేశ్ దేశమంతా ఇవాళ విస్తరించి భారత ప్రజాస్వామ్యాన్ని అభాసు పాలు చేస్తుంది. అందువల్ల ఇవాళ ఎన్నికలకు వచ్చే వరకు టీఆర్ఎస్ ఇంకా ఉధృతంగా, టీడీపీ కూడా మరింత ఉధృతంగా తన ప్రత్యర్థుల్ని చీల్చి చెండాడేందుకు ఈ ఆపరేషన్ ఆకర్షణ ప్రయోగిస్తోంది. ఇది కంటిన్యూ అవుతుంది ఎలక్షన్స్ టైంలోకి, ఇంకా అవుతుంది. ఎలక్షన్స్ వచ్చిన టైంలో రివర్స్ కూడా కావచ్చు, ఆశ్చర్యమే లేదు. ఎందుకంటే ఇలా బయటకు లో పార్టీలో చేరిన వాళ్ళందరికీ టికెట్లు ఇవ్వలేరు. ఒకరి టికెట్లు ఇస్తే అంటే ఇప్పుడు ఫిరాయింపుదారులకు టికెట్ ఇవ్వాలా, లేకుంటే అంతకు ముందున్న వాళ్ళకి టికెట్ ఇవ్వాలా? ఇవాళ తెలుగుదేశంలో కూడా ఈ గొడవ మొదలైంది, ఆదినారాయణ రెడ్డి రామ్ సుబ్బారెడ్డి లేదా ఇంకొకరా. సో ఈ రకమైనటువంటి అటు ఇటు మారడం చూసాం, నంద్యాలలో చూసాం మనం, శిల్పా చక్రపాణ రెడ్డి, శిల్పా మోహన్ రెడ్డి అంతకుముందు టీడీపీ క్యాండిడేట్, ఇప్పుడు వైసీపీ క్యాండిడేట్, రేపు మళ్ళీ ఏ క్యాండిడేటు. అందువల్ల ఇలా రాజకీయాలని భ్రష్టు పట్టించడంలో ఎవరు తీసిన వారు ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, అందరూ అందరే.